కమల పువ్వు గుర్తుకే వినబడలేదు అక్కడ కూడా వినబడలేదు మరి కమల పువ్వు గుర్తుకే కమల పువ్వు గుర్తుకే జై ఈటలాల్ జై ఈటలాల్ సమరేనా హుజరాబాద్ నియోజకవర్గ సీట్ ఎవరిది ఎవరిది ఇక మరి లక్ష్మికి ఇక్కడ మాదే అన్నట్టుగా కొట్లాడుతాండ్రు న్యాయమా ధర్మమా అధికార పార్టీలు న్యాయమా ధర్మమా ఇదేమన్నా కేటీఆర్ సీటా సమయం ఒక నిమిషం ఇక్కడ ఏమన్నా కేటీఆర్ గెలిచిందా ఇంత ముందు కవితమ్మ గెలిచిందా ఆరు రమేష్ గెలిచిందా పల్లా రాజశేఖర్ రెడ్డి గెలిచిందా ఎవరిని గెలిపించారు మీరు మళ్ళా ఇప్పుడు ఈ సీట్ ఎవరిది మరి వాళ్ళ తెలియదా తెలియదా మతిపోతుంది పాపం వాళ్ళకు ఈ ప్రచారాన్ని అంతా చూస్తే మతిపోతుంది నేనేమంటున్నా తెలుసా ఓ టీఆర్ఎస్ నాయకులారా మంత్రులారా ఎమ్మెల్యేలారా హుజూరాబాద్ సీట్ అనేది ఈటలది మీరు మర్చిపోకండి మీరు మర్చిపోతే మీ పీటలు కదులుతాయి జారత అవునా కదా అదే విధంగా అక్క మేమంతా కలిసి నడుచుకుంటాం ఇక మీరు యూత్ అంతా అన్నకు సపోర్ట్ ఉన్నారని మేమిద్దరం వెనక వెళ్ళొస్తాం ఒక ఛత్రి పట్టుకొని ముగ్గురు ఈ ఊరల్లాడ ఉండి ఏం ముచ్చట పెడతాను తెలుసా ఈటల రాజర్ పాదయాత్ర ఏకులా గెలిచి కానీ ఏం కట్టం ఈ పాదయాత్ర అని నవ్వుతాం మేమిద్దరం నవ్వుతున్నాం పాదయాత్ర ఏకులా గెలిచినట్ట అన్నా తర్వాత ఏమంటారు తెలుసా నీ ఎవరి నాయకులు అమ్ముడుపోయి ఇప్పుడు బాధపడతాను రా అంటాను అక్కడ ఓటల్ ఒక అక్క పూరీలు చేస్తాడరా ఎందుకు బాధపడతాను రా అని ఇంకోవాలంటే రేపు రాజేందర్ అన్న గెలితే మళ్ళా మనం ఎక్కడ ఉంటాం నీ ఎవరి నాలుగు రోజులు పైసలు తెచ్చుకుంటే మీ తింటి మీ తాగితి మీ సర్పంచ్ ఎంపీటీసీలు అమ్ముడుపోయిన ఉన్నారు కదా రాజేందర్ అన్న గెలిపి ఇంకొకరు ఏమంటారు తెలుసా ఈటల రాయందరకు యూత్ బలం ఉన్నదిరా ఇగో మనం ఎక్కడో జరిగినాం చూసినావా ఇది నిజం తమ్మి ఇది నిజం ఇది నిజం మేమస్తా అంటే లెఫ్ట్ కు హోటల్ కాడ జరుగుతున్న ముచ్చట ఇది నేను అందుకే అంటున్నా వావిలాల చాలా పెద్ద విలేజ్ ఈరోజు పాదయాత్రగా మీ ఆశీర్వాదం కోసం మీ దయ కోసం మరొక్కసారి మీరు కడుపులో దాచుకుంటారని పాదయాత్రగా బయలుదేరిన మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ అన్న గారికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అక్క తుల ఉమక్క గారికి అన్నా పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు ధర్మారావు అన్న గారికి వేదికపై ఉన్న బీజేపీ సీనియర్ నాయకులకి కార్యకర్తలకి అన్నగారికి పాదయాత్రలో మంగళహారతులతో కోలాటాలతో వీరతిలకం దిద్ది దండలేసి స్వాగతం పలికిన మా అక్క చెల్లెళ్ళకి దప్పులతో కల్వకుంటల చెవులు మారుపోగే విధంగా దప్పులు కొట్టి స్వాగతం పలికిన నా జాతి బిడ్డలకి అదే సైన్యంలాగా అన్నతో నాలుగు రోజులు వర్షాన్ని లెక్క చేయకుండా మాతో నడిచేస్తున్న యువతరానికి పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పైన ఉద్యమ నమస్కారాలు నేను రెండే విషయాలు చెప్తా దయచేసి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాం ఎందరినైనా కొంటాం అని కేసీఆర్ కుట్ర చేస్తాండు పోతే పోయిండ్రు నాయకులు కొందరు అన్న చెంత పోయిందనుకుందాం కానీ ప్రజలు మాత్రం ఎక్కడ కూడా అమ్ముడు బోలే నిలకడగా ఉన్నారు అదే రాజేందర్ అన్నకు శ్రీరామ రక్ష ఈ రోజు కాబట్టి దయచేసి మీరందరూ కూడా రాజేందర్ అన్నను మరొక్కసారి అసెంబ్లీకి పంపించే బాధ్యత మన మీద ఉంది ఆరు సార్లు గెలిపిస్తే మీ అందరి కడుపులో మెదిలిండు కష్టంలో ముందుకొచ్చిండు నేనున్నాని పిలిస్తే పలికిండు రాజేందర్ అన్న మరి ఇప్పుడు జరిగే ఎన్నికలు రాష్ట్రం అంతా కూడా హుజూరాబాద్ వైపే చూస్తోంది కాబట్టి రాజేందర్ అన్న రిజల్ట్ లక్ష మెజార్టీతో మనము ఇచ్చే విధంగా ఉండాలి ఇవాళ కేసీఆర్ ఒక కొత్త నాటకం మొదలు పెట్టిండు రెండే విషయాలు చెప్తా కేసీఆర్
ఏం మొదలుపెట్టిండు ఎక్కడ బై ఎలక్షన్ నచ్చినా ఎలక్షన్ నచ్చినా ఒక నాటకం వేస్తాడు ఆయన రాత్రి ఫుల్ కొట్టినాకనే ఆలోచనలు వస్తాయి మేము దగ్గరనే ఉన్నాం కదా ఏం ఆలోచనలు వచ్చినాయి జిహెచ్ఎంసి ఎన్నికలు ఇదే వర్షాకాలంలో జిహెచ్ఎంసి ఎన్నికలు వచ్చినాయి అంతేనా అస్తే మనడు ఇంటికి 10000 ఇస్తా అన్నాడు మొక్కుబడిగా కొందరికి ఇచ్చిండు ఎలక్షన్ అయిపోయినాక కూడా ఇస్తా అన్నాడు ఒక్క రూపాయి కూడా ఇయ్యలే ఏ నాయకుడు కూడా ఇప్పటివరకు ఆ ఇళ్ళలోన చరిత్ర లేదు మొన్న నాగార్జున సాగర్లో ఎన్నికలు జరిగినాయి గోర్లిస్తా బర్లిస్తా ఏసీలో డబుల్ బెడ్రూమ్ ఇస్తా 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఆడ అభ్యర్థి గెలిచిండు అటు మోకాన పోయే నాయకుడు లేడు ఒక గిఫ్ట్ మాత్రం ఇచ్చొచ్చుని కేసీఆర్ ఏమి ఇచ్చిండు కరోనా ఇచ్చొచ్చుని అక్కడందరికి బహిరంగ సభ పెట్టి కేసీఆర్ పుణ్యమాని ఆ నియోజకవర్గంలో టాప్ కేసులు జరిగినాయి కాబట్టి ఈ ఎక్కడ హుజనాబాద్ లో ప్రజలందరూ నాయకులు అప్పుడు పోయినా సర్పంచ్ డెప్యూటీ జడ్పీసీ ఎంపీలు అప్పుడు పోయినా ప్రజలందరూ ఈటల రాజేంద్ర అన్న వెంట ఉన్నారని ఇది ఒక కొత్త నాటకం ఆడిండు కేసీఆర్ అప్పుడప్పుడు ఒక మాట అంటాడు తక్కు టమార గజకర్ణ గోకర్ణ మాయలు నేర్చిన ఫకీర్ అని అంటాడు అంతేగా ఇంకోటి కూడా అంటాడు బహిరంగ సభలలో ఏమంటాడు తెలుసా ప్రతిపక్ష పొల్లం మేము క్వశ్చన్ చేస్తే ఏమంటాడంటే ఏ కొత్త బిచ్చగాళ్ళు వచ్చిండ్రయ్యా కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగరు అని అంటాడు అంటాడా అనడా ఇక మనం కూడా అనాలి రేపటి నుంచి తక్కు డమారా గజకర్ణ గోకర్ణ విద్యలు నేర్చినోని మాయల పకీరు కేసీఆర్ నీ మాయలో మేము వాడం అని మనమందరం కూడా ముక్త కంఠంతో రిజల్ట్ ఇచ్చే రోజు వచ్చింది దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తానంటాడు ఇయ్యు మేము అద్దనం స్వాగతం ఇస్తానం కానీ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు కదా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు కదా ఇయ్యలే కదా కానీ మేము ఏమంటానో తెలుసా 3 ఎకరాల భూమి కింద ఎట్లాగో నువ్వు ఇయ్యలే 3 ఎకరాలు కానీ 10 లక్షలు కాదు ఎకరానికి 10 లక్షలు చెప్పున 30 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తాను ఏమైందో దళితులు తప్పు కొడతలేరో అత్త 30 లక్షలు కేసీఆర్ ఇస్తానంటాడు 10 లక్షలు కాదు 3 ఎకరాలు ఎట్లాగో మాకు ఇయ్యలేదు 30 లక్షలు చెప్పున ఈ హుజనాబాద్ ఎన్నికల సందర్భంగానన్నా కేసీఆర్ ఈటల రాజన్న దయ వల్లన్నా కేసీఆర్ 30 లక్షలు ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తానా అట్లని మనం మోసపోవద్దు దయచేసి ఇవాళ ఏడిచ్చినా పెన్షన్ వచ్చినా రేషన్ కార్డు వచ్చినా 10 లక్షల రూపాయలు వచ్చినా కేసీఆర్ ఇంతకని ఇస్తలేడు మై హోమ్ రామేశ్వరరావు మెగా కృష్ణారెడ్డి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇచ్చే పర్సంటేజ్ పైసలే ఈ నాయకులను కొన్నారు ఈ ఎలక్షన్ లో ఖర్చుల రూపకంగా మన దగ్గరికి వస్తానే కాబట్టి తినాలే తీసుకోవాలే ఏదైనా చేయాలి కానీ ఓటు మాత్రం ధర్మానికి న్యాయానికి కమలంపు గుర్తుకే ఓటు వేసి ఈటల రాజేందర్ అన్నను మంచి మెజార్టీతో గెలిపించాలి ఇక మాట్లాడతాడు అన్ని మాట్లాడి మాట్లాడి ఏం చేద్దంటే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రాగానే ఏమంటాడంటే ఇక నేను ఇద్దామనుకున్న దళితులకు కానీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోయినా ఇక మా అభ్యర్థిని గెలిపియండి తర్వాత ఇస్తా అన్నాడు వాళ్ళకి అభ్యర్థి ఉన్నాడా ఎవరున్నారు మరి అమ్మా చెట్టుని కొంచెం కింది కదండి కేటీఆర్ ఏమన్నాడంటే హుజనాబాద్ లో ఒక కుక్కను పెడతాం ఆ కుక్కను గెలిపేయడానికి ఇంకా కుక్కలు వస్తాయి గెలిపితే అన్నారు కాబట్టి అమ్మా మరి అధికార పార్టీలు పెట్టే కుక్కను హుజనాబాద్ పొలిమేర దాటించాలి ఉద్యమంలో ముందుకొచ్చి ఉద్యమంలో రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగి ఇవాళ రెండోసారి కేసీఆర్ అధికారంలోకి తెచ్చిన ఈటల రాజేందర్ అన్నను మీరు కడుపులో దాచుకోండి ఒక్క బడుగు బలహీన వర్గాల బిడ్డ ఇవాళ ప్రజల మనిషి మీద ఇన్ని కోట్లు ఖర్చు అవసరమా ఇంత మంది ఎమ్మెల్యేలు అవసరమా మంత్రులు అవసరమా ఎంత బాధ పెడతాడో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి దయచేసి ఇక్కడ జరిగే ఎన్నికలు కల్వకుంట్ల అహంకారానికి ధర్మానికి జరుగుతున్న ఎన్నికలు ధర్మమే గెలవాలి కల్వకుంట్ల ఓడిపోవాలి ఇవాళ హుజనాబాద్ గెలిస్తే రేపు ఉద్యోగ నోటిఫికేషన్ క్వశ్చన్ చేస్తాడన్న ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వాలని క్వశ్చన్ చేస్తాడు రాజేందర్ అన్న రేపు గెలిస్తే కొత్త రేషన్ కార్డులు కావాలా ఈ రాష్ట్రంలో అని క్వశ్చన్ చేస్తాడు రాజేందర్ అన్న గెలిస్తే 57 సంవత్సరాల వాళ్లకు పెన్షన్ ఇవ్వాలని క్వశ్చన్ చేస్తాడు రాజేందర్ అన్న గెలిస్తే ఇవాళ రైతులకి రుణమాఫీ చేయాలని కొట్లాడ చేస్తాడు రాజేందర్ అన్న ఇవాళ గెలిస్తే ఇవాళ 3 ఎకరాల భూమి ఇవ్వాలని ఫైట్ చేస్తాడు రాజేందర్ అన్న గెలిస్తే
డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఫైట్ చేస్తాడు. ఇలా క్వశ్చన్ చేయడానికి పోతాడు కదా అసెంబ్లీకి. ఇన్ని రోజులు అంటే కేసీఆర్ చెప్పినట్టుగా ఏదో అన్ని కడుపులో దాసుకొని నడిపించిండు. కాబట్టి దయచేసి ఇన్ని తప్పులు ఉన్న కేసీఆర్ కు క్వశ్చన్ చేసి ఒక నాయకుడు పోవాలంటే అది రాజేంద్రన్న పోతేనే మనకు న్యాయం ధర్మం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మా తల్లులు మా అక్కలు మా అన్నలు ఎంత ఘనంగా అయితే స్వాగతం పలికిండ్రో అదే పద్ధతిలో అన్నకు తీర్పు ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ కూడా ఏ చర్చ వర్షంలో నడుస్తాండు వర్షంలో పోతాండు మేము గెలిపిద్దుము కదా ఏంటి బాధ అనేది ప్రజలందరూ కూడా బాధపడతాండు. బంతడపల అనే విలేజ్ లో మాత్రం వర్షం కొడుతాంటే ఇద్దరు పెద్ద మనుషులు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక్కడ నిలబడి నీకేం కష్టం వచ్చింది బిడ్డ కేసీఆర్ వల్ల నువ్వు బాధపడకు మేమున్నాం పో బిడ్డ మా ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయి మమ్మల్ని ఆదుకున్నావు బిడ్డ మా 8 ఓట్లు నీకే ఇస్తాం పో అని అన్న ముఖం తీసుకొని అన్న గలువ తీసుకొని ముఖంలో ముఖం పెట్టుకొని అన్నను సాగనంపుతాడు. కాబట్టి ఈ వావిలాల్లో ఉన్న బంధము ప్రజలు నాయకులు అందరు కలిసి మరి కమలం పువ్వు గుర్తు మీద ఓట్ చేసి అన్నను మంచి మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా. నేను ఒకటే తమ్ముళ్ళందరూ చెప్పేది ఏంటంటే దయచేసి ఆద మనసి నిద్రపోతే తెల్లారే సరికట ఓ మాట ఉన్నది కదా అది నేను అనా మన సంబరాల మనముంటే అధికార పార్టీలు ఆగం చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి యూత్ అంతా కూడా ఇవాళ ఒక చరిత్ర ఏ ఊర్లో చూడని అమ్మా టీఆర్ఎస్ లో ఫ్లెక్సీలు జెండాలు అన్ని కనబడ్డాయి కానీ వాదిలాల కథ ఒక్కటే కనబడుతుంది ఏం కనబడుతుంది అది కూడా పాపం రాజేంద్రన్ను వదినకున్నట్టున్నది ఆ ఫోటో అంతే అది ఒకటే ఉంది. ఇక వాళ్ళ లేవు రేపు లీడర్లను కూడా వాదిలాల పొలి మీద దాటనియద్దు మీరు వస్తే మా ఊరు కలుషితం అయిపోతుంది. ఆరు రమేష్ అన్న నీ నియోజకవర్గంలో పని చేసుకోపో. పల్లారాయశారెడ్డి ఉద్యోగస్తుల గురించి నిరుద్యోగుల గురించి కొట్లాడుకో అప్పుడు ఎవరు కనబడలే. 6 సార్లు ఇదే ఈటెల రాజేంద్రన్ వచ్చిండు 7వ సారి కూడా ఇదే ఈటెల రాజేంద్రన్ అసెంబ్లీకి పంపిస్తాం కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్తామని తీర్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.